नमस्ते वेलकम टू वैएटीवी सूर्यापेट जिला हुजूर नगर नियोजकवर्ग केंद्रम लो एमएलए शानंपूडी सैदिरेड्डी दिष्टिबोम्मनु कांग्रेस पार्टी नायकुलु दग्धं चेशारु ई संदर्भंगा आईएनटीयूसी राष्ट्र प्रधान कार्यदर्शि यारगानी नागन्नागौड ब्लाक कांग्रेस मंडल अध्यक्षुडु अरुण कुमार देशमुख माजी मुनिसिपल चेयरमैन दोंतगानि श्रीनिवास गौड कांग्रेस पार्टी मैनारिटी सेल नियोजकवर्ग వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సైదా మాట్లాడుతూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలను వక్రీకరించి ప్రజలను మోసం చేసి ఓట్లు పొందాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మంచి మనసుతో రైతు బంధు రైతు బీమా ప్రభుత్వ పథకాలన్నీ ఎలక్షన్ నిర్వహించే నాటికంటే ముందే ప్రజలకు చేరాలని ఎలక్షన్ కమిషన్ కు విన్నవిస్తే ప్రభుత్వ పథకాలు ఆపాలని ఫిర్యాదు చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ మెచ్చటితో मुख्य उद्देश्य సైదిరెడ్డి బొమ్మ దిష్టి బొమ్మ దగనం చేసే मुख्य उद्देश्य पथका దళిత బంధనే पथका ఎక్కడ కూడా ఉత్తమ్ కుమార్ గారు ఇవ్వొద్దని అనలేదు స్వచ్ఛంగా చెప్పినారు ఎన్నికలు వస్తున్నాయి రైతు బంధు గాని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎలక్షన్ ముందే ఎలక్షన్ కోడ్ ఉంటది కాటంలో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటాయి ముందే వారికి ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ల ముందల ప్రవేశపెట్టిన పథకాలు అనే వ్యక్తి దేనికోసం ఏం మాట్లాడున్నాడు వాస్తవాన్ని ఒక్కసారి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి ఎందుకు నేను చెప్తున్నానంటే ఆయన ఒకటే చెప్పాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళకి రైతు బంధు గాని రుణమాఫీ గాని కళ్యాణ లక్ష్మి గాని గృహలక్ష్మి గాని ఇవన్నీ ఏదైనా ఉంటే పింఛన్లు గాని ఏదున్నా కూడా నవంబర్ 3వ తారీఖు లోపు చేయమని చెప్పి ఆయన ఈజీకి చెప్పడం జరిగింది దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమని అడిగిండు ఎలక్షన్ కోడ్ వస్తుంది 3వ తారీఖు నుంచి నవంబర్ 30 వరకు రైతులకు ఇబ్బంది లేకుండా మీరిచ్చే ఏదైతే రైతు బంధు ఉందో అందరూ రైతుల ఖాతాల్లో వెంటనే వేయండి అని డిమాండ్ చేసిండు ఇది తప్ప రైతులు అడగటం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్ప అదే విధంగా నువ్వు 10 ఏళ్ల నుంచి 100,000 రూపాయల రుణమాఫీ అని రైతుల ముందు బొంకి శుష్క వాగ్దానం చేసంగా బొమ్మ చేయకుండా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అలాగే సార్ ఏదైతే ఉత్తమ్ సార్ కానీ పెద్దలందరూ ఏదైతే వాగ్దానం చేసినా అవన్నీ కూడా అమలు చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ సైరెడ్డి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అడిన మాటల వల్ల సైరే ఉత్తమ్ కుమార్ గారి మాటలను వక్రీకరించేందుకు ఈరోజు సైరెడ్డి గారి బొమ్మ దర్శనం అత్యధిక మెజార్టీ గెలబోతున్నారు దాంతోపాటు అత్యధిక మెజార్టీతో మేము కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అత్యమ స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకు